హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూద్దామండి సో అందులో ముఖ్యంగా మనకు ఏపీఎస్సి క్యాలెండర్పై ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే ఉందండి మరి నిన్న ప్రవేశపెట్టినటువంటి వాయిదా తీర్మానాన్ని స్పీకర్ గారు సో దాన్ని తోసిపుచ్చడం అయితే జరిగిందండి ఓకేనా దాన్ని రద్దు చేయడం అయితే జరిగింది మరి ఈ రోజైనా దానిపైన చర్చ జరిగి మరి నిరుద్యోగ నిరుద్యోగులకు న్యాయం జరిగేలా మంచి ఉద్యోగ ప్రకటన రావాలని అయితే అందరం కూడా కోరుకుందామండి సో దానిపైన ఒక అప్డేట్ ఉంది చూద్దాము నెక్స్ట్ ఉద్యోగాల కుంభమేళ ప్రకటన ఉద్యోగాల కుంభమేళ కాదు ప్రకటన కాదు భర్తీ చేయాలి అంటూ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి అంతేకాకుండా ఇరవై ఐదు వేల జీతంతో భారీ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడిందండి ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైనా ఇంట్రెస్ట్ నివారు చేసుకోవచ్చండి సో అన్ని వివరాలు క్లియర్గా చూసేద్దాము చేయకుండా ఓకే ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఒక జాబ్ మేళ అండి విజయవాడ తూర్పు నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీల్లో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం ఐటీఐ కళాశాల రోడ్డులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి డాక్టర్ పివి రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు జియో టవర్స్ సంస్థలో ఇరవై పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నిర్వహిస్తున్నామని ఐటీఐ ఇంటర్ ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు ఆసక్తి అర్హతలు ఉన్నవారు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లో జాబ్ సీకర్ విభాగంలో వివరాలు నమోదు చేసుకొని శుక్రవారం ఉదయం పది గంటలకు నేరుగా మేలకు హాజరు కావచ్చని ఇక్కడ తెలపడం అయితే జరిగింది ఇంటర్స్ వారు వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా మంచి ఉద్యోగాలు నెక్స్ట్ మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది మాది చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటన చేశారు ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లు పెట్టి ప్రోత్సహిస్తాం అసెంబ్లీలో విమర్శలు గుప్పించిన మంత్రి కేటీఆర్ అంటూ మనకైతే ఇక్కడ చూడవచ్చు ఓకేనా ఖచ్చితంగా ఏదైతే మేము భర్తీ చేస్తామని చెప్పామో వాటన్నిటిని కూడా తప్పకుండా భర్తీ చేస్తాము మాటల ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం అంటూ ఇక్కడైతే ఒక ముఖ్యమైన ప్రకటన చేశారండి అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులకు పేద విద్యార్థులకు కోచింగ్ సౌకర్యాలను కూడా మేము కల్పిస్తాము ఉచితంగా అంటూ ఇక్కడైతే చెప్పడము గమనార్హము నెక్స్ట్ ఇవి కొలుగుల కుంభమేళ సీఎం ప్రకటనను నమ్మే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి ఇంకా నోటిఫికేషన్లు ఏం రాలేదు ఎక్కడైనా దరఖాస్తు చేసుకుంటారండి కదా సో మరి మనకు వన్ ఆర్ టూ డేస్లో ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు కనీసం కానిస్టేబుల్ కానీ జూనియర్ రెసిడెంట్ కానీ విడుదలవుతుందేమో అని చెప్పేసి చూసారు కానీ మరి ఇంకా ఏమీ కూడా కాలేదు అంతేకాకుండా ఆర్థిక శాఖ మరియు టీఎస్పిఎస్సి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆర్థిక శాఖ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే మేమైతే నోటిఫికేషన్లు ఇవ్వగలుగుతామంటూ మరి ఏ టీఎస్పిఎస్సి మాత్రము అప్డేట్ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు మరి చూడాలి మాటల వరకే పరిమితం అవుతుందా నియామక ప్రక్రియ కూడా చేస్తారా అనేది మాత్రము కొంత ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశంగా మనమైతే చెప్పుకోవచ్చండి నెక్స్ట్ వన్ ఉద్యోగ ప్రకటన కాదు భర్తీ చేసి చూపించాలి ఉద్యోగ ప్రకటన కాదు భర్తీ చేసి చూపించాలని డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు గురువారం చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు లక్ష తొంభై వేల పైచులకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ ప్రకటిస్తే ముఖ్యమంత్రి కేవలం ఎనభై వేల పైచులకు ఉద్యోగాలనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు సో అవివేకమయ్యారు రెండు ప్రభుత్వం ఎన్నికల్లో రెండుసార్లు ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చకుండా సో మరి తీరా ఇప్పుడు ప్రకటన చేసిన ప్రకటనలను నమ్మాలో లేదో తెలియని అయోమయ స్థితిలో నిరుద్యోగులు పడ్డారని ఇక్కడ తెలపడం అయితే జరిగింది ప్రకటనలు వస్తూనే ఉంటాయండి మనకి అవి ఎప్పుడైతే నోటిఫికేషన్ రూపం దాలుస్తాయో అప్పుడు మాత్రమే నమ్మాలి చాలా చూసాం మనం ఇప్పటివరకు రాష్ట్రంలో ఏపీ తెలంగాణలో చాలా ప్రకటనలు చూసాం రాబోతున్నాయి ఇక రాబోతున్నాయి అతి త్వరలో అతి త్వరలో అని కానీ ఏది కూడా మనకు నోటిఫికేషన్ వరకు రాలేదు మాటల వరకే ఆగిపోయాయి మరి ఇదైనా కూడా నోటిఫికేషన్ రూపొందాల్చాలని కోరుకుందాం నెక్స్ట్ వన్ చూద్దాం జాబ్ క్యాలెండర్ ఆశుతోష్ మిశ్రా రిపోర్టుపై వాయిదా తీర్మానాలు తిరస్కరణ ఏపీ న్యూస్ అండి నిరుద్యోగ యువతకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల ఆశుతోష్ మిశ్రా రిపోర్టును అనుగుణంగా పీఆర్సీ చెల్లింపులు చేయాలని టీడీపీ పీడిఎఫ్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు గురువారం సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు అశోక్ బాబు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ వీటప్పు సుబ్రహ్మణ్యం ఆశుతోష్ మిశ్రా రిపోర్టుకు అనుగుణంగా ఉద్యోగాలకు పీఆర్సీ ఇవ్వాలని వాయిదా తీర్మానం ఇచ్చారు అయితే మరి ఈ తీర్మానాలపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు అయితే తీర్మానాలను చైర్మన్ తిరస్కరించడంతో టీడీపీ టీవీఎఫ్ టీడీఎఫ్ సభ్యులు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తుంది ఈ రెండు అతి ముఖ్యమైన అంశాలను టీడీపీ నేత పేర్కొనడం అయితే మనము చూడవచ్చు కానీ నిన్న దీన్ని తిరస్కరించడం అయితే జరిగింది కానీ ఈరోజు చర్చించే అవకాశం అయితే ఉందండి ఓకే ఎందుకంటే తెలంగాణ యొక్క ఉద్యోగ ప్రకటన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏపీ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుంది కదా మరి చూద్దాం ఏ జరుగుతుందో ఖచ్చితంగా నేనైతే అప్డేట్ చేస్తానండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఓకే చూద్దాం నెక్స్ట్ ఇది ఒక మంచి అవకాశం అండి చూద్దాం ఎయిర్టెల్లో ఈరోజు సాక్షి దినపత్రికలో చూడొచ్చండి ఈ న్యూస్ ఎయిర్టెల్లో ఉద్యోగ అవకాశం సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి ఎయిర్టెల్ బ్రాండ్స్ సేల్స్ కోసము కావాలను జీతము అంచనా జీతము ఇరవై ఐదు వేల రూపాయలండి ఇన్సెంటివ్స్తో కలిపి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది డిగ్రీ ద్విచక్ర వాహనము కూడా ఉండాలి డైరెక్ట్ సేల్ సేల్స్ అనుభవానికి ప్రాధాన్యత అయితే ఇస్తారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాతో పన్నెండు మార్చ్ రెండు వేల ఇరవై రెండు శనివారం వాకిం చేయవచ్చు ఎక్కడ అండి మరిది చూద్దాం శ్రీ పొత్తూరి కాంప్లెక్స్ ఎంజీ రోడ్ లబ్దిపేట విజయవాడ సంప్రదించండి ఇక్కడ నంబర్లు ఇచ్చారండి ఇర్షాద్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ కలీం సో డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ వన్ డబల్ సిక్స్ సెవెన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే మీరు అయితే వెళ్ళొచ్చు అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా నిరుద్యోగులు అర్జెంటుగా మాకు ఉద్యోగం కావాలనుకున్న వారు చేసుకోవచ్చు యా రాజపురంలో ఉద్యోగాలు అండి ఆల్రెడీ చెప్పాను కదా సో గైస్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అంతేకాకుండా ఫ్రెండ్స్ జూనియర్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి మన దగ్గర మోడల్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎగ్జామ్ డేట్స్ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది టాప్ ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్ అండి కేవలము వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే టాప్ ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్ నూట యాభై మార్కులు ఒక్కో మోడల్ పేపర్లో ఉంటాయి చాలా చాలా చే రూపొందించాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి మీరు పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ని పంపిస్తే వెంటనే మీకు పీడిఎఫ్ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్ సో మీరు దాన్ని చదువుకోవచ్చు మొబైల్లో మొబైల్లో అయినా లేదా మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ఉన్నాయి నెక్స్ట్ బిడ్ బ్యాంక్ ఉంది చాప్టర్ వైజ్ బిడ్స్ కూడా ఉన్నాయి కావాలనుకున్న వారు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్